ఎరిథ్రోడెర్మా సోరియాసిస్ సమ్మర్లో ఎక్కువగా వచ్చే వ్యాధి. ఎరిథ్రోడెర్మిక్ సోరియాసిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. అంటే మన శరీరంలో ఉండే రోగ నిరోధక శక్తి మన శరీరం మీదే దాడి చేయటం వల్ల వచ్చే వ్యాధి. మన రక్తంలో ఉండే వైట్ బ్లడ్ సెల్స్ బ్యాక్టీరియాని ఎదుర్కొనే ప్రయత్నంలో మన రక్త కణాలతో పాటు స్కిన్లోని సెల్స్ని కూడా చంపేయటం వలన మన మొదటి లేయర్కి లిమిట్ కంటే ఎక్కువగా బ్లడ్ సప్లై అవటంతో ఎపిడర్మిస్లో సెల్స్ ఎక్కువగా గ్రోత్ అవుతూ చాలా తక్కువ సమయంలోనే చనిపోయి మళ్ళీ రీజనరేట్ అవుతాయి. ఇలా ఈ ప్రాసెస్ రిపీట్ అవుతూ మన స్కిన్ మీద చర్మం విడిపోవటం, రెడ్గా అవుతూ దద్దులు పెడుతూ ఉంటుంది. చాలా ఇబ్బందిగా మారుతుంది. కొన్నిసార్లు సోరియాసిస్ ఉన్నవారు సరిగ్గా నిద్ర కూడా పోలేరు. సోరియాసిస్ అనేది అంటువ్యాధి కాదు. కొన్ని సందర్భాలలో ఇది జెనెటికల్గా కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యాధి ఎక్కువగా వయసు పైబడిన వారిలో కనిపిస్తుంది. కానీ మారుతున్న కాలం అలవాట్ల వల్ల ఇది వయసు తక్కువ ఉన్న వారిలో కూడా కనిపిస్తుంది. అసలు ఈ సోరియాసిస్ కారణాలేంటో తెలుసుకుందాం. ఇది మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల మన రక్తంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ ఎక్కువగా బ్లడ్లో కలవటం వల్ల బాడీని రెగ్యులేట్ చేసే ప్రయత్నంలో మన ఆటో ఇమ్యూన్ సిస్టమ్ మన స్కిన్ సెల్స్ మీద దాడి చేయటం వల్ల వచ్చే వ్యాధియే సోరియాసిస్. ఇది హెరిడిటీ, డయాబెటీస్, లో విటమిన్స్ వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది. సోరియాసిస్ రావడానికి ముఖ్యమైన కారణాల్లో మనం తీసుకునే ఆహారం మరియు లైఫ్ స్టైల్ చేంజ్. సోరియాసిస్ ఉన్నవారి లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం. మోచేతులు, మోకాళ్ళు, స్కాల్ఫ్, అరిచేతులు మరియు అరికాళ్ళపై దద్దుర్లు లేదా ఎర్రగా మారుతూ చర్మం విడిపోవటం, డ్రై స్కిన్ ఎక్కువగా అవటం, చర్మం పగిలి దద్దుర్లు లేదా రక్తం రావటం, కొన్నిసార్లు గోర్లు పుచ్చిపోవడం, దద్దుర్ల వల్ల నిద్ర సరిగ్గా పట్టకపోవడం. సోరియాసిస్ ఉన్నవారు తీసుకోవాల్సిన ఆహారం: బ్రోకలీ, క్యాలీఫ్లవర్, కూరగాయలు, పాలకూర, బీట్రూట్, యాపిల్ లాంటి ఆహారం తినడం మంచిది. వంట చేసుకునేటప్పుడు నూనె, సాల్ట్ తగ్గించడం వల్ల చాలా తొందరగా వ్యాధి నుండి బయటపడే అవకాశం ఉంది. సోరియాసిస్ ఉన్నవారు తినకూడని ఆహారం: ఫిష్, వంకాయ, గోంగూర, బీఫ్, మటన్, కూల్ డ్రింక్స్, ఫాస్ట్ ఫుడ్స్, బేకరీ ఐటమ్స్, మసాలా ఎక్కువగా ఉండే ఆహారం తినకపోవటం వల్ల తొందరగా తగ్గే అవకాశం ఉంది. మద్యపానం, ధూమపానం చేసే వారిలో ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. వీరిలో సోరియాసిస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బాలు హోబల్స్ ఆయుర్వేద నిపుణులు పాత పద్ధతుల ద్వారా ఆయుర్వేద ఔషధాలు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకి అందిస్తున్నారు. ఇప్పుడు బాలు హోబల్స్లో ఇమ్యూనిటీ పెంచి సోరియాసిస్ని తగ్గించే ఔషధాల గురించి తెలుసుకుందాం. బాలు హెర్బల్స్లో ఎపిథ్రోడెర్మిక్ సోరియాసిస్కి మన దగ్గర చాలా మంచి మెడిసిన్స్ ఉంటాయి. అవి వచ్చేసి మహామంజి చతుకాడ సిరప్, కదారిష్ట, గంధకరసం టాబ్లెట్స్, ఆరోగ్యవర్ధిని వాటి, ఎక్స్టర్నల్గా వచ్చేసి డర్మబాయిల్ ప్లస్ బీకర్ సోప్. మహామంది చతుకాడ సిరప్ అనేది స్కిన్ పైన ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ తగ్గించేకి చాలా బాగా యూజ్ అవుతుంది. అలానే మనం ఇది ఇంటర్నల్గా తీసుకుంటాం కాబట్టి ఇంటర్నల్గా బ్లడ్ని కూడా మనకి ప్యూరిఫై చేస్తుంది. సో దానివల్ల స్కిన్ పైన ఉన్న ప్రాబ్లమ్స్ కూడా మనకి రెక్టిఫై అవుతాయి. కదారిష్ట సిరప్ అనేది ఎస్పెషల్గా సోరియాసిస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. సో మనం ఇంటర్నల్గా తీసుకోవడం వల్ల బ్లడ్ని ప్యూరిఫై చేయడంతో పాటు ఎక్స్టర్నల్గా మన స్కిన్ పైన సోరియాసిస్కి ఉన్న బ్యాక్టీరియాని కూడా స్ప్రెడ్ అవ్వకుండా ఇది మనకి చేస్తుంది. సో స్కిన్ పైన ఇంకా మనకి ర్యాషెస్, ఎలర్జీ, ఇచ్చింగ్, సోరియాసిస్ వల్ల వచ్చే ఫార్మేషన్స్ ఉంటాయి కదా, అవి కూడా స్ప్రెడ్ అవ్వకుండా మనకి ఇది కంట్రోల్ చేస్తుంది. గంధకరసం టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇంటర్నల్గా బ్లడ్ని ప్యూరిఫై చేయడంతో పాటు స్కిన్ పైన ఉన్న మనకి ర్యాషెస్, ఎలర్జీ, ఇచ్చింగ్, దాంతో ఫామ్ అయిన సోరియాసిస్, ఎపిథ్రోడెర్మిక్ సోరియాసిస్ మనం తగ్గించుకోవడం చాలా బాగా జరుగుతుంది. ఆరోగ్యవర్ధిన వంటి టాబ్లెట్స్ అనేవి మన బాడీకి ఇమ్యూనిటీని పెంచడమే కాకుండా దాంతోపాటు మన బాడీకి ఒక యాంటీబయాటిక్ లాగా మనకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. డర్మోబై ఆయిల్ అనేది మనకి ఎక్స్టర్నల్ అప్లికేషన్కి యూజ్ అవుతుంది. ఎక్కడైతే మనకి సోరియాసిస్ లాంటి ప్రాబ్లమ్స్ మన స్కిన్ పైన ఉంటుందో బిఫోర్ నైట్ ఏం చేయాలంటే అక్కడ ప్రాబ్లం ఉన్న ఏరియా మొత్తం మీద ఆయిల్ కొంచెం తీసుకొని కంప్లీట్గా అప్లై చేయాలి. అప్లై చేసి మొత్తం లైట్గా మసాజ్ లాగా స్ప్రెడ్ చేయాలి. మొత్తం ఎక్కడైతే మీకు ఎఫెక్టెడ్ ఏరియా ఉందో అక్కడ మొత్తం కంప్లీట్గా చేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ బీకేర్ సోప్ తోటి బాతింగ్ చేయాలి.
బీకర్ సోప్ యూజ్ చేయడం వలన మన స్కిన్ పైన సోరసిస్ ఉన్నప్పుడు మనకి స్కిన్ అనేది డ్రై అవ్వకుండా, ప్యాచెస్ లాగా పేరుకోకుండా, ఒక మాయిశ్చరైజింగ్ లాగా, అలానే ఒక యాంటీ ఫంగల్ యాంటీబ్యాక్టరీ లాగా కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. మహామంది షిగాడి సిరప్ అనేది మనం ఎలా యూజ్ చేయాలంటే 20 ml సిరప్ మరియు 20 ml వాటర్ని ఉదయం రాత్రి తిన్న తర్వాత యూజ్ చేయాలి. కదిరారిష్ట సిరప్ని కూడా మనం ఉదయం రాత్రి తిన్న తర్వాత 20 ml సిరప్ అండ్ 20 ml వాటర్ కలుపుకొని తాగాలి. గంధకరసం టాబ్లెట్స్ ఉదయం మరియు రాత్రి తిన్న తర్వాత ఒకటే చొప్పున టాబ్లెట్ వేసుకోవాలి. ఆరోగ్యవర్ధిని ఒకటి టాబ్లెట్ అనేది ఉదయం రాత్రి తినకముందు ఒకటి టాబ్లెట్ వేసుకోవాలి. సోరేసిస్ ఎఫెక్టెడ్ ఏరియాలో మనం డర్మోబాయల్ని బిఫోర్ నైట్ అప్లై చేస్తాం కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఈ బీకేర్ సోప్తో బాతింగ్ చేయాలి. ఇప్పుడు చూపించిన విధంగా మెడిసిన్స్ని క్రమం తప్పకుండా డైలీ యూజ్ చేయండి. మీకు 4 నుంచి 5 నెలలు కంటిన్యూగా వాడండి. అలా వాడడం వలన మీకు చాలా వరకు క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. క్రమం తప్పకుండా ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడితే దీర్ఘకాలికంగా ఉపశమనం పొందుతారు. మీ ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం ఇప్పుడే మా ఆయుర్వేద నిపుణులను సంప్రదించండి.